అందరికి కరెక్ట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉండాలండి. ఇన్ఫర్మేషన్ లేదు. మల్టీవిటమిన్ టాబ్లెట్ చూవబుల్ టాబ్లెట్ లేదంటే డైరెక్ట్ వేసుకున్న టాబ్లెట్ కూడా తెలియదు సార్ మీ నర్సెస్ కి, అర్థం చేసుకోండి పరిస్థితి. చూవబుల్ టాబ్లెట్ కొంతమంది కాఫ్తోని ఇబ్బంది పడుతున్నారు. అట్లీస్ట్ వాళ్ళు పేషెంట్ అడుగుతున్నారు ఏంటిది ఎక్స్రే, అట్లీస్ట్ మినిమం ఎక్స్రే తీయాలండి. ఎక్స్రే కూడా తీయట్లేదు. వీఆర్ రెడీ టు పే ఫర్ సిటీ స్కాన్ ఆల్సో, కానీ ఎవరు రావట్లేదు, ఎవరు చూడట్లేదు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మాట్లాడేదా మీరు అట్ట చేసేది? మీరు పేషెంట్లు పేషెంట్ లా చూడండి, ఏం చేస్తున్నారా? ఎవరు వచ్చారు అక్కడికి? ఒకడు వచ్చాడు అసలు, ఏం చేశారా? ఆడ కూర్చొని గేమ్ ఆడుకుంటున్నారు. ఎవరు వచ్చారు నా గాడికి అసలు? ఇక్కడికి వస్తే మాత్రం దూరం దూరం. ఏం దూరం దూరమా? ఎందుకు దూరమా చెప్పు. ఎవరు వచ్చారు నా గాడికి? ఎవరు వచ్చారు చెప్పు. ఎవరో ఇద్దరా? ఎవరు రాలా? మమ్మల్ని ఇక్కడ అనవసరంగా పెట్టి చంపేస్తున్నారు మీరు చెప్పండి. గవర్నమెంట్ ఏమో ఇవ్వస్తున్నాం ఇస్తున్నాం అంటున్నారు, మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ఇన్ని చూస్తే రెండున్నరకి ఇస్తారు, బ్రీతింగ్ ప్రాబ్లం, టిఫిన్ 9:30 ఇస్తారు. షుగర్ పేషెంట్స్ లేరా సార్ ఇక్కడ? చెప్పండి షుగర్ పేషెంట్స్ ఉన్నారా లేదా సార్? 40 మందిని ఒక రూమ్ లో పెట్టి రెండు వాష్రూమ్ ఇస్తే ఏటా సార్ నాకు తెలియక చెప్తాను? 40 మందిని పెట్టిండ్రు, రెండు వాష్రూమ్ పెట్టారు, ఎన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి చెప్పండి? ఐసోలేషన్ అని చెప్పి పెట్టారు, అందరు 40 మందిని ఒకటే చోట కూర్చోబెట్టి ఒకటే చోట చేయండి రా బాబు అంటే ఎట్ వస్తారు చెప్పండి? 4 మంత్స్ పిల్లలు ఉన్నారయ్యా లోపల, అది క్లీన్ చేసేవాడు రాడు. 4 మంత్స్ పిల్లలు ఉన్నారు. ఫస్ట్ మేము వచ్చినప్పుడు సింటమ్స్ లేవండి. ఫస్ట్ మేము వచ్చినప్పుడు మాకు సింటమ్స్ లేవు. ఇప్పుడు వచ్చినప్పుడు సింటమ్స్ బయట పడుతున్నాయి. మీరు ఏం కేర్ తీసుకుంటున్నారు అసలు? అలా మాట్లాడేది కాదు సార్, ఇప్పుడు నాకేమన్నా అవుతుంది? ఇప్పుడు నాకు బ్రీతింగ్ డిఫికల్టీ గా ఉంది. ఎవరు ఎవరు చూస్తారు? ఎవరు వస్తారు? ఎవరు నర్స్ వస్తుంది? ఆ డాక్టర్ వస్తున్నాడా? ఆ చిమ్మే వచ్చి టాబ్లెట్లు ఇస్తుంది. పెట్టారా అంటే ఏదో 2 పూరీలు అయ్యా బాటి మీద. బాత్రూమ్ లో మగ్గులు లేవు, బకెట్ లేవు, అన్ని ఏడేమని చెప్తున్నారు. కార్మికుల కన్నా మరీ ఘోరంగా ఈ మన నెల్లూరు ప్రజలు ఈ కరోనా సెంటర్ లో అనుభవిస్తున్నారు.